వైఎస్ రాజశేఖరరెడ్డి స్థాపించిన వ్యాపారాలన్నింటికీ జగన్ సంరక్షకుడు మాత్రమేనని పిసిసి అధ్యక్షురాలు జగన్ సోదరి వైఎస్ షర్మిల స్పష్టం చేశారు వైఎస్ నలుగురు మనవళ్లకు ఆస్తిని సమానంగా పంచిపెట్టడం జగన్ బాధ్యతని ఆ విషయంలో తన అన్న పూర్తిగా విఫలమయ్యారంటూ షర్మిల వైఎస్సార్ అభిమానులకు మూడు పేజీల బహిరంగ లేఖ రాశారు వైఎస్ కుటుంబం అప్రదిష్టపాలు కాకూడదని తామే విషాన్ని గొంతులో దాచుకున్నామని అన్నారు తల్లిని చెల్లిని కోర్టుకిడ్చడం ఎంత అవమానమని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు వాస్తవాలను వైఎస్సార్ అభిమానులకు చెప్పాలని ఈ లేఖ రాస్తున్నట్టు వివరించారు వైఎస్సార్ కుటుంబ ఆస్తులపై వివాదం నెలకొన్న నేపథ్యంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైఎస్ అభిమానులకు రాసిన మూడు పేజీల బహిరంగ లేఖలో సంచలన విషయాలను వెల్లడించారు సాక్షి పత్రిక ఛానల్లో వస్తోన్న వార్తలతో వైఎస్సార్ అభిమానులు తమను తప్పుగా భావించకూడదనే వాస్తవాలను అందరి ముందు ఉంచుతున్నానంటూ షర్మిల లేఖ విడుదల చేశారు జగన్ తనకు ఒక్క ఆస్తి కూడా ఇవ్వకపోయినా కుటుంబ గౌరవం కోసం తమ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని ఇంతవరకు ఎక్కడా బయటపెట్టలేదన్నారు ఎన్సీఎల్టీలో కేసు వేసి కన్న తల్లికే బ్రతుకు మీద అసహ్యం కలిగించి వైఎస్ఆర్ అభిమానులను ఎనలేని మానసిక క్షోభకు గురిచేసిందెవరో మీకు తెలుసంటూ పరోక్షంగా జగన్పై విమర్శలు సంధించారు ఉన్నంత ఉన్నంతకాలం నలుగురు మనుమలు తనకు సమానమని అనేవారని లేఖలో తెలిపారు వైఎస్ఆర్ స్థాపించిన అన్ని వ్యాపారాల్లో మనుమలకు సమాన బాట ఉండాలని స్పష్టం చేశారని షర్మిల తెలిపారు అవన్నీ కుటుంబ వ్యాపారాలే తప్ప జగన్ సొంతం కాదని వాటికి జగన్ గార్డియన్ మాత్రమేనని వివరించారు ఆస్తిని నలుగురికి సమానంగా పంచాల్సిన బాధ్యత జగన్ పై ఉందని ఇది వైఎస్సార్ అభిమతమని తెలిపారు వైఎస్ఆర్ ఉద్దేశం కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులైన కేవీపీ రామచంద్రరావు వైవి సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి కూడా స్పష్టంగా తెలుసని ప్రస్తావించారు వైఎస్సార్ ఏ ఒక్క ఆస్తిని పంచలేదని ఆయన మరణం తర్వాత ఆస్తి ఇవ్వలేదన్నారు తనకు న్యాయంగా రావాల్సిన ఒక్క ఆస్తి కూడా ఇప్పటికీ తన చేతుల్లో లేదన్నారు స్వార్జితమని జగన్ చెప్పుకుంటున్నవన్నీ కుటుంబ ఆస్తులేనని రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఆస్తులు పంచారన్నది అవాస్తవమన్నారు జగన్ ఆస్తుల్లో తాను వాటా అడుగుతున్నాననేది హాస్యాస్పదమని షర్మిల కొట్టిపారేశారు తనకంటూ వ్యక్తిగతంగా ఆస్తులపై మోజులేదన్నారు ఆస్తుల పంపిణీపై ఇప్పటికే తల్లి విజయమ్మ వెయ్యి సార్లు జగన్ ను అడిగారని వందల కొద్ది లేఖలు రాశారని షర్మిల తెలిపారు Quero. రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయిన వెంటనే జగన్ పూర్తిగా మారిపోయారని చిన్నచూపు చూడటమే కాకుండా విడిపోదామంటూ నెల రోజులకే ఇజ్రాయెల్ పర్యటనలో ప్రతిపాదన పెట్టారని షర్మిల అన్నారు ఇందుకు అమ్మ తాను వద్దని చెప్పినా విడిపోవాల్సిందేనని పట్టుబట్టారన్నారు తర్వాత ఆస్తుల పంపకానికి విజయవాడకు రమ్మన్నారని అక్కడికి వచ్చాక భారతీ సిమెంట్స్ సాక్షిలో అరవై నలభై నిష్పత్తిలో తనకు ఎక్కువ వాటా కావాలని అడిగారని షర్మిల గుర్తు చేశారు ఇది అన్యాయమని అమ్మ చెప్పినా వినిపించుకోలేదన్నారు ఆఖరికి సాక్షిలో నలభై శాతం భారతీ సిమెంట్స్ లో వాళ్లకు చెందిన నలభై తొమ్మిది శాతంలో నలభై శాతం సరస్వతి పవర్ లో వంద శాతం యలహంక ప్రాపర్టీలో వంద శాతం వైఎస్ఆర్ నివాసం ఉన్న ఇళ్లు ఇంకా కొన్ని ఆస్తులు తనకు వచ్చాయన్నారు కొద్ది వారాల్లోనే ఎంవోయూ తయారైందని అంతకుముందు మాట్లాడుకున్న దాని ప్రకారం సరస్వతి సిమెంట్స్ షేర్స్ యలహంక ప్రాపర్టీ అటాచ్ కాలేదు కాబట్టి అది వెంటనే రాసిస్తామని మిగతా ఆస్తులు కేసుల వ్యవహారం పూర్తయిన తర్వాత బదిలీ చేస్తామని ఒప్పందం జరిగి సంతకాలు పెట్టామన్నారు కేసుల్లో లేని సరస్వతి యలహంక ప్రాపర్టీలను ఎంవయూ మీద పెట్టిన రెండు వేల పంతొమ్మిదిలోనే ఇవ్వాల్సి ఉండగా వాళ్లకిచ్చే ఉద్దేశం లేదన్నారు అమ్మ ఒత్తిడి మేరకు క్లాసిక్ సండూర్ పవర్ లో హోల్డ్ చేస్తున్న యాభై రెండు శాతం సరస్వతి షేర్లను రెండు వేల ఇరవై ఒకటిలో కొనుక్కోవడానికి అంగీకరించారని ఇక తర్వాత రోజుల్లో వాళ్ల వ్యక్తిగత షేర్లు కూడా అమ్మకు గిఫ్ట్ ఇచ్చారన్నారు తాను రెండు వేల ఇరవై ఒకటిలో రాజకీయాల్లోకి రాగా తనను అనగదొక్కేందుకు జగన్ చేయని ప్రయత్నమంటూ లేదని షర్మిల విమర్శించారు ఏపీలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తే సోషల్ మీడియాలో తనపై వ్యక్తిత్వ హరణానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల్లో జగన్ ఓటమికి తానే కారణమని బలంగా నమ్మారు కాబట్టి విరోధం వద్దని సెటిల్ చేసుకుందామని బంధువులను తన దగ్గరకు పంపించారని షర్మిల లేఖ ద్వారా తెలిపారు జగన్ భారతి అవినాష్ కు వ్యతిరేకంగా మాట్లాడవద్దని షరతు పెట్టారన్నారు అందుకు తాను అంగీకరించలేదు కాబట్టి ఆ సెటిల్ జరగలేదని తెలిపారు తనపై మళ్లీ కక్ష గట్టి ఎన్సిఎల్టీలో కేసు వేశారని వివరించారు తన బెయిల్ రద్దుకు కుట్ర చేస్తున్నారని దుష్ప్రచారం చేస్తూ ప్రజలను జగన్ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని షర్మిల వివరించారు షేర్ల బదిలీకి జగన్ బెయిల్ రద్దుకు ఎలాంటి సంబంధం లేదని షర్మిల స్పష్టం చేశారు ఎన్సీఎల్టీలో జగన్ కేసు వేసినా వైఎస్సార్ కుటుంబం అప్రతిష్ట పాలవుతుందన్న ఉద్దేశంతో తాము ఎక్కడా ఈ విషయాన్ని బహిర్గతం చేయలేదని షర్మిల తెలిపారు కేసు వేసిన నెల రోజులకు విషయం వెలుగులోకి వచ్చిందని దీని వెనుక జగన్ లేరని ఎందుకు అనుకోకూడదని ప్రశ్నించారు చంద్రబాబు చేతిలో బాణం కావాల్సిన అవసరం వైఎస్సార్ బిడ్డకు లేదన్నారు జగన్ ఎవరి కొంగుచాటున ఉండి ఆస్తి అధికారం కోసం ఇదంతా చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారని షర్మిల తన లేఖలో ఘాటుగా స్పందించారు ఆస్తి కోసం విజయమ్మ తాను అత్యాసపడుతున్నామని వైఎస్ఆర్ అభిమానులు భావించకూడదనే వాస్తవాలు మీ ముందు పెడుతున్నానంటూ షర్మిలా లేఖలో పేర్కొన్నారు